ఇంటర్ ఫలితాల్లో తప్పులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రీవెరిఫికేషన్ లో కూడా తప్పులు దొరలటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ని కలిసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి చందా అడగాలని నిర్ణయించింది. ప్రభుత్వానికి డెడ్ లైన్ పెడతామని ఆలోగా స్పందించకపోతే జోలె పడతామని హెచ్చరించింది అఖిలపక్షం. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. 26 మంది విద్యార్థులు చనిపోతే గ్లోబరీనా సంస్థ ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్పై చర్యలు ఎందుకు లేవని ఆయన నిలదీశారు. అశోక్ వ్యవహార తీరుపై మండిపడ్డ చాడ బాధిత కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎస్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆగబోదన్నారు. ఇరవై ఆరు మంది విద్యార్థిని విద్యార్థులు బలైపోతే చచ్చిపోతే కనీసం మానవత్వం ఉండదా ఈ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నాను. ఎందుకు చర్యలు తీసుకోలేదు? గ్లోబరీనా సంస్థను గతంలో నిషేధించబడింది. అట్టి సంస్థకు మీరు ఎట్లా టెండర్స్ ఇచ్చినారు? అట్టి సంస్థకు ఇంటర్మీడియట్కు సంబంధించినటువంటి ఈ పరీక్ష పత్రాలు లేదా లెక్కలు ఇవన్నీ ఎందుకు ఎలా అప్పజెప్పారు? ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఏది? మీ నుంచి అడుగుతా ఉన్నాను. వ్యవహారాలపై ప్రభుత్వానికి డెడ్ లైన్ పెడతామన్నారు టీజేఎస్ అధినేత కోదండ్రామ్. బాధిత కుటుంబాలను ఆదుకోకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి సనత్ నగర్ వరకు జోలె పడతామన్నారు. గవర్నర్ను కూడా చందా అడుగుతామన్నారు కోదండరామ్. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కానీ ఒక్కటి మాత్రం మేము స్పష్టంగా ప్రకటించదలుచుకున్నాం, ఇక మేము కూడా ఒక డెడ్ లైన్ పెడతాం. ఆ డెడ్ లైన్ పెట్టినాక ఇంకా కాకపోతే చార్మినార్ కాడికి వెళ్ళి బయలుదేరి సనత్ నగర్ దాకా అడుక్కుంటా పోతాం. ఎన్ని పైసలు వస్తే అన్ని పైసలు మేము ఇక పిల్లల కుటుంబాలను ఆదుకోవటానికి ఇస్తామని ఈ సందర్భంగా మేము ప్రకటించదలుచుకున్నాం. ఇంటర్ బోర్డు అవకతవకలపై అఖిలపక్షం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనుంది.